సోషల్ మీడియా మీద కూడా పర్టికులర్ గా దీని మీద కూడా చర్యలకి కార్యాచరణ ప్రకటిస్తున్నాం, ఎందుకంటే చాలా అబ్యూజింగ్స్ అన్నమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేమి చేయలేమనో చేతకాని వాళ్ళనో అలా భావించుకొని చేస్తున్నారో ఏంటో నాకు తెలియట్లేదు, కానీ పర్టికులర్గా సోషల్ మీడియా మీద ఎవరైతే అబ్యూజింగ్స్ వర్డ్స్ ఉమెన్ వ్యతిరేకంగా పెట్టినా, గవర్నమెంట్లో ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా కంపల్సరీగా సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. దీనికి కూడా స్పెసిఫిక్గా ఒక కార్యాచరణ అనేది ప్రకటిస్తాం. మీరు అన్నది కరెక్టే, కౌన్సిలింగ్ అన్నది మేజర్ గా పనిచేసే ఎఫెక్ట్. అందుకే ఇందాక నేను అన్నాను పబ్లిక్ పార్టిసిపేషన్ చెప్పడానికి కారణం కూడా అదే. అట్ ద సేమ్ టైం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేస్తే కనుక వాళ్ళ మీద ఎటువంటి రౌడీ షీట్స్ చూపించడానికైనా, లేకపోతే వాళ్ళ మీద పీడియాక్స్ కట్టడానికైనా, లేదు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా పోలీస్ ఫర్మ్ గా ఉంటుంది. ఎస్ ఎస్, వన్ మినిట్ మీరు అన్నది, మీరు అన్నదానికి ఏం చూపించబోతున్నారు ఫస్ట్, అది వాళ్ళకి చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాలి. కానీ ఒక్కసారండి విజయ్, నేను ఒక మాట చెప్తున్నానమ్మా, నేను ఎప్పుడు కూడా రూట్లో ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటన్నది ఆలోచిస్తాను. నేనే కాదు మా డిపార్ట్మెంట్కి, అట్ ద సేమ్ టైం మా గవర్నమెంట్ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఈరోజు మీరు చెప్పింది నేను వెళ్ళి వేగ్గా కూర్చొని ఇక నువ్వు పంట వేయద్దు, నీకు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది గంజాయి వర్తకులు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళు పంచుతున్నారు. సో వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు. సో ఆ డబ్బులే కనుక వాళ్ళకు క్రియేట్ చేస్తే, వెల్త్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ జోలికి వెళ్ళరు గిరిజనులు. కాబట్టి ఇందాక మీకు మాట చెప్పాను, అగ్రికల్చర్లో కానీ హార్టికల్చర్లో కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేయడానికి ఇదే సీజన్ కాబట్టి సీడ్ అవైలబిలిటీ ఉండేటట్టుగా కూడా ట్రైబల్ వెల్ఫేర్తోని అగ్రికల్చర్ మినిస్ట్రీస్తోని కూడా మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్కి కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. పెట్టుబడి కూడా ఎస్, పెట్టుబడి కూడా వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా మేము ఏర్పాటు చేసే పరిస్థితి. ఎందుకంటే ఐటీడీఏలోని దీని గురించి స్పెషల్గా ఒక ఫండ్ కూడా అలోకేట్ అయి ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని చేసుకుంటాం. లాస్ట్ మీకు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన కాఫీని కూడా వీళ్ళు ఆపేశారు. ఇంచుమించు కాఫీ ఆల్టర్నేటివ్ క్రాప్ కింద ఉండేది, ఆపేశారు, కాఫీని కూడా ఆపేశారు. నేనేమంటానంటే టర్మరిక్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా గిరిజనులు పండించుకోవాలి అనుకుంటే కనుక ఇదే ఇక్కడ మన జింజర్ కానీ టర్మరిక్ కానీ చేసుకుంటే, టర్మరిక్ ఆయిల్ ఇంత చిన్న బాటిల్ 5,000 రూపాయలండి, ఒక 6 మంత్స్ క్రాప్ ఉంటుంది టర్మరిక్. ఆ క్రాప్ కనుక వాళ్ళని కొంచెం మనం దానికి సంబంధించి కొంచెం మోటివేట్ చేసి, నేను వెళ్ళేదానికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీయించుకోవడానికో లేకపోతే నా బలగాలను చూపించుకోవడానికో నేను వెళ్తానని చెప్పట్లా, కేవలం అక్కడికి వెళ్ళి గిరిజనులతో కూర్చొని వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళకి ఈ క్రాప్స్ మీద వచ్చే పెట్టుబడి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత లాభం వస్తుంది, ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దానికి నేనే ఎందుకు వెళ్తున్నానంటే నేను వెళ్తే ఓ 10 మంది వెళ్తారు, మిగతా అఫీషియల్స్ వెళ్తారు, మిగతా ఎమ్మెల్యేస్ వెళ్తారు తర్వాత. సో ఒక డ్రైవ్ లాగ్ ఏర్పాటు చేసుకుని వెళ్దామని డెఫినెట్గా మీరు అన్నది చాలా మంచి పాయింట్. ఆ పాయింట్ మీద నేను నిబద్ధతగా ఉన్నా, దాని గురించే ఈ సబ్ కమిటీలో ట్రైబల్ వెల్ఫేర్ని కూడా ఇన్వాల్వ్ చేసాం. ఏం లేదు, వదలలేదండి, అది ఆల్రెడీ సిబిఐ వాళ్ళ కంట్రోల్లో ఉంది. సిబిఐ ఆల్రెడీ దర్యాప్తు చేస్తుంది వాళ్ళకి. సిబిఐ అంటే ఎందుకు అంత భయం నాకైతే అర్థం దాంట్లో. సిబిఐ ఆల్రెడీ సిబిఐ టేకప్ లో ఉంది కదా, మేము తర్వాత కూడా దాని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాం. పబ్లిక్ అడుగుతున్నారు కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ కూడా ఎంతవరకు వచ్చిందో తీసుకుంటాం. ఆల్రెడీ ఇంతకు ముందున్న యాప్కే వాళ్ళు దిశ యాప్ అని పేరు పెట్టారండి, దానికి కూడా మళ్ళీ మహిళా యాప్ అని చెప్పేసి మళ్ళీ మేము కూడా ఒక యాప్ క్రియేట్ చేసాము. కానీ లాస్ట్ దిశ యాప్లోని కూడా చాలా మంది వాళ్ళు టార్గెట్లు ఇచ్చుకొని అబ్బాయిల చేత కూడా దాన్ని డౌన్లోడ్ చేయించుకునే పరిస్థితి. నాకు తెలిసి ఇందులో 50% కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు డెఫినెట్గా. అలాంటి వేగ్గా కాకుండా క్లియర్గా పిల్లలకు ఉపయోగపడేటట్టు, ఆడపిల్లలకు ఉపయోగపడేటట్టు క్రియేట్ ఆల్రెడీ క్రియేట్ అయింది, దాని మీద కూడా అవేర్నెస్ ఉంటుంది.
ఓకేనా, ఆకలిస్తుంది. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళపై ఈ రోజు ఉదయం భద్రతన్న బస్ లో అత్యాచారం జరిగింది. సో డ్రైవర్ కృష్ణ అనే వ్యక్తి కూడా పరారీలో ఉన్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ అమ్మా, మీరు దిశ అన్నది నేను అన్నది కాదు, దిశ అన్నది ఎక్కడైనా ఉందేమో మీరే ఒకసారి మాట్లాడుకోండి. నేను దాని గురించి ఏదో దిశ గురించి లేదు లేదు దిశ చట్టం లేదు అని చాలా క్లియర్గా చెప్పాను. అమ్మా ఎక్కడైనా ఫర్ కొన్ని కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ డెఫినెట్గా రాష్ట్రంలో ఎక్కడో ఒక నేరాలు జరుగుతూనే ఉంటున్నాయి. దాన్ని ఎంతవరకు మేము అరికట్టగలం అన్నది ఒక ఎత్తు అయితే, ఎంతవరకు వాళ్ళని పట్టుకోగలుగుతున్నాం అన్నది సెకండ్ ఇష్యూ. డెఫినెట్గా ఏదైతే ప్రకాశం జిల్లాలో జరిగిందో దానికి ప్రాంప్ట్గా ఉంటుంది. మీకు ఎక్కువ టైం కూడా తీసుకోరు మా పోలీస్, డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఫర్దర్గా ఇవి జరగకుండా కూడా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం, తీసుకొస్తున్నాం. అందుకే కదా ఇప్పుడు మెయిన్ మనం గాంజాని మనం అరికట్టగలిగితే చాలా క్రైమ్ తగ్గుతుంది. అందువల్ల మేజర్గా మేము గాంజా గురించి చాలా పర్టికులర్గా ఉన్నాం. కాదండి, ఢిల్లీలో ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగారు 36 పేర్లు ఇవ్వగలరా అని. మరి ఎందుకు లేచి వెళ్ళిపోయాడు? 36 మంది చచ్చిపోయారండి, 36 రాజకీయ సభలు జరిగినాయి అని చెప్పినావు. ఆ 36 మంది పేర్లు మీకు ఒక విషయం చెప్పనా, గవర్నర్కి ఇచ్చిన లెటర్ ఉంది దానిలో 31 అని రాశారు. నేను 4 నేను చెప్పాను కదా, నేను ఓపెన్గా క్రైమ్ నెంబర్స్తో పాటు చెప్పాను 4. అందులో 3 టీడీపీ వాళ్ళు చనిపోయారు, 1 వైసీపీ వాళ్ళు చనిపోయారు. ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ మనకి యాక్చువల్గా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కాన్ఫరెన్స్ మ్యాక్సిమం డీజీపీ గారితో రివ్యూస్ అయితే మనం అందరం కూడా చేస్తున్నాం. డీజీపీ ఆఫీస్లో 2 times, అదేవిధంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా, అంటే ఎంతవరకు ఫండ్ ఉంది దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇంకా మన వెల్ఫేర్ ఎలా ఇవ్వాలనే ఉద్దేశం మీద కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఫస్ట్ టైం నేను యాజ్ ఎ హోమ్ మినిస్టర్ రివ్యూ కూడా చేసుకొని ఈరోజు అందరు ఎస్పీస్ని కూడా వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మెయిన్ ఎజెండాగా ఈరోజు మీటింగ్లో కూడా మనకి గాంజా ఎలాగ మనం అరికట్టాలి, అదేవిధంగా గాంజా విషయంలో ఎన్ని కేసెస్ మనకు అందరికీ కూడా ఫైల్ అయినాయి, ఇంకా మనం ఏ ప్రికాషన్స్ తీసుకుంటే గాంజాని మనం ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం అరికట్టగలం అన్న దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. అట్ ద సేమ్ టైం క్రైమ్ అగేనెస్ట్ ఉమెన్ మీద కూడా, ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న పిల్లల మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో, ఉమెన్ మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో, వాటి మీద మనం ఎలా నివారించడానికి మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎలా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చేయాలి అన్న దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించడానికి, అదేవిధంగా పోలీస్కి సంబంధించి వెల్ఫేర్ మీద కూడా. ఇప్పటి వరకు పోలీసులు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, వెహికల్స్ విషయంలోనే కానీ పోలీసులకి ఈవెన్ వెహికల్స్ కూడా లేని పొజిషన్ నుంచి ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆరోగ్య భద్రత కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళని సిచ్యువేషన్స్, అదేవిధంగా అదర్ ఇంకా వెల్ఫేర్ మెజర్స్ అన్నీ ఉన్నాయండి. బట్ అన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మేము ఈరోజు డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది. డిస్కషన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇంతకు ముందున్న టూల్స్ ఈరోజు లేకపోవడం ఒక ఎత్తు. గాంజా విషయంలోని విచ్చలవిడితనం పెరిగిపోయి ఏ క్రైమ్ జరిగినా కూడా దాని వెనకాతల గాంజా అనేది బేస్ అయిపోవటం అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న వినుకొండలో హత్య జరిగినా, లేకపోతే అమ్మాయిల మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగినా, చిన్న చిన్న పిల్లల మీద అబ్యూజింగ్స్ జరిగినా, రేప్ అటెంప్ట్స్ జరిగినా, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక కల్తీ మద్యం కానీ లేదు అనుకుంటే దాని మీద ఎక్కువగా ఉన్నది డ్రగ్స్ కానీ గాంజాయి కానీ. ఎస్పెషల్లీ మన 5 జిల్లాల్లోని కూడా విపరీతంగా గాంజా అక్కడ పెంచడం అనేది లాస్ట్ 5 years జరగటం, మళ్ళీ దాన్ని ఇప్పుడు అరికట్టడానికి కనీసం ఆ టైంలో మీకు అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మన ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఇక్కడ కిందకి వచ్చే రూట్స్లో చాలా రూట్స్ ఉన్నా కూడా కేవలం మొక్కుబడిగా ఒక 3 చెక్ పోస్టులు మాత్రమే పెట్టి ఆ రోజు కూడా రవాణాకి ఇంచుమించుగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అది వ్యాపారమే సాగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అటువంటివి ఏమీ జరగకుండా చూసుకునేదానికి శ్రీకాకుళం నుంచి మెయిన్గా ఈ 5 జిల్లాల్ని కాన్సన్ట్రేట్ చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ఏఎస్ఆర్తో పాటు మన్యం కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా ఈ కల్టివేషన్ అనేది జరగకుండా చూసుకునే దానికి డ్రోన్ సిస్టమ్స్, అదేవిధంగా శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడానికి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ కూడా ఎక్కువగా జరగకుండా ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా అరికట్టడానికి చెక్ పోస్టులు పెట్టడం కానీ, చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ పెట్టడం కానీ, దానికి